చిన్నశంకరం పేట మండలం మీర్జాపల్లి గ్రామంలో గతంలో రామాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దేవాలయ నిర్మాణం సగంలో నిలిచిపోవడంతో నేడు ఆ దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాలని పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి దేవాలయాన్ని సందర్శించి గ్రామస్తులకు సూచించారు. అనంతరం మీర్జాపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతరాజు రమణ మాట్లాడుతూ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సూచన మేరకు దేవాలయాన్ని వారం రోజుల్లోపే పునర్నిర్మాణం పనులు చేపడతామని, అదేవిధంగా వచ్చే శ్రీరామనవమి వరకు దేవాలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. శ్రీ గౌరవనీయులు మాధవానంద స్వామి గారు మరి ఇక్కడికి మిర్జాపల్లి స్టేషన్ లో గతంలో రామాలయం నిర్మాణం ఏదైతే చేద్దామని అనుకుని కొంతవరకు చేసి పని ఆపినమో దాన్ని చూసి మళ్ళీ స్టార్ట్ చేయడానికి మరి పూజలు మాధవానంద స్వామి గారు ఇక్కడికి వచ్చిపోతున్నాం. వచ్చి ఈ ఆదివారం రోజు మళ్ళా పని స్టార్ట్ చేయమని చెప్పారు. కాబట్టి వారి ఆదేశాల అనుసారం ఇక్కడ రామాలయం నిర్మాణానికి మరి ఆదివారం నాడు మళ్ళీ పునఃప్రారంభం చేసి ఇది శ్రీరామ్లో కళ్యాణోత్సవం లోపల కళ్యాణోత్సవం టైం వరకు గుడి కంప్లీట్ చేసి కళ్యాణం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. మరి ఇక్కడ మిర్జాపల్లి శేర్పల్లి గ్రామస్తులు రెండు గ్రామాలకు మధ్యలో ఉంటుంది కాబట్టి వారి సహకారం కూడా గ్రామ సహకారం మధ్య రెండు గ్రామాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇద్దరు రెండు గ్రామాలకు కూడా సంబంధించినటువంటి గుడిగా మేము భావించి వారు మేము కలిసి స్వామి గారు ఏదైతే డేట్ నిర్ణయించారో ఆ నిర్ణయం ఆ డేట్ ప్రకారం కంప్లీట్ చేయడానికి శాయశక్తుల కృషి చేసి గ్రామస్తులందరి సహకారంతో కంప్లీట్ చేసి కళ్యాణోత్సవం శ్రీరాముల వారి కళ్యాణం ఖచ్చితంగా ఈసారి జరిపిస్తామని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము. అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎలాంటి రాకుండా మరి భగవంతుని కృప ఉండాలి. అదేవిధంగా మరి స్వామివారి ఆశీస్సులతోని కంప్లీట్ చేద్దామని భావిస్తా ఉన్నాం. మరి అయోధ్యలో కూడా రామ మందిరం నిర్మాణం చేస్తా ఉన్నారు. మరి అదే టైంలో మరి కూడా బలం కలిసి వచ్చింది. మరి అప్పుడు మేము కూడా అదే స్టార్ట్ చేసి అంత లోపలనే మరి మేము కూడా తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాం. కాబట్టి దాని ఆదర్శంగా తీసుకుని అది కంప్లీట్ అయ్యే లోపలనే మేము శ్రీరామనామీ కంప్లీట్ చేసి ఇక్కడ కళ్యాణోత్సవం జరుపుకోవడానికి కృషి చేస్తామని చెప్పి